హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామ్ హోమ్. నేను మీ విజయమోహన్. మీ అందరి ముందుకు వచ్చేసాను వీకెండ్ బ్లాగ్ తోటి. మరి ఈరోజు వీకెండ్ బ్లాగ్ అయితే సూపర్గా ఉంటుందండి. మీ అందరికీ ముఖ్యంగా మహిళలందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో చూసే కంటే ముందు మన ఛానల్ని చూడని వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వామోమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు బిఎన్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసపు ఉత్సవాలు నిర్వహించడం, అందులో భాగంగా బిఎన్ఎంఎస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఉప్పల నిర్మల గారు సభ్యులందరికీ గోరింటాకు పోటీలు, అంటే మామూలుగా గోరింటాకు పెట్టుకోవడం మాత్రమే కాదండి, గోరింటాకు సాంప్రదాయబద్ధంగా తయారై గోరింటాకు సినిమాలోని గోరింటా పోచింది ఆ సాంగ్ రిక్రియేషన్ చేయడం ఈ పోటీలోని మెయిన్ కాన్సెప్ట్. సో మరి మన వామోమ్కి ఎప్పుడూ సపోర్ట్గా నిలిచే మన బిఎన్ఎంఎస్ మహిళలు ఆగుతారా చెప్పండి. చక్కగా పాల్గొని వారి టాలెంట్ ని మన వామోమ్ కి వీడియోస్ రూపంలో అందించేశారు, చూసేయండి. నిజంగా ఆషాఢ మాసం గుర్తుకొస్తుందండి. ఆడపిల్లలందరూ కూడా ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని ఊళ్ళు ఒడుతుంటారు. ఆడపిల్లలని కాదు, మహిళలందరికీ కూడా గోరింటాకు అంటే ఎంతో ఇష్టము. ఈ గోరింటాకు గౌరీదేవి వరం అంటారు, ఇంకా సీతమ్మదేవి ఇచ్చిన వరం అని కూడా అంటారు. సీతమ్మ తన కష్టాలని అశోకవనంలో ఉన్నప్పుడు, అంటే లంకలో రావణాసురుడు ఎత్తుకెళ్ళి అపహరించి లంకలో పెట్టాను కదా, అప్పుడు సీతమ్మ తన కష్టాలని గోరింటాకు చెప్పు చెప్పుకుంటుందట. ఆ తర్వాత రాముడు లంకని గెలిచి రావణాసురుడిని సంహరించి సీతాదేవిని తీసుకొస్తున్న టైంలో సమయంలో గోరింటాకు చెట్టు అడిగిందట. గోరింటాకు చెట్టును సీతమ్మ అడిగిందట, నీకు నా కష్టాలని నేను చెప్పుకున్నాను, ఏమైనా కావాలి నీకు చెప్పమ్మా అని అడిగింది. అప్పుడు గోరింటా చెట్టు చెప్పిందట, నాకు వరమేం అవసరం లేదమ్మా, నా పేరు మీద ఈ మహిళలందరూ తమ చెట్లకి గోరింటాకు దుద్దుకొని పెట్టుకుని అది ఎర్రగా పండిన తర్వాత చూసుకొని సంతోషపడితే అదే చాలు నాకు, అదే పెద్ద గొప్ప వరము అని చెప్పిందంట. అలాగే గౌరీదేవి చిన్న సమయం చిన్నగా ఉన్నప్పుడు తన ఉద్యానవనంలో ఆడుకుంటున్నప్పుడు ఒక చెట్టుకు ముళ్ళు గుచ్చుకొని తనకి రక్తం అనేది కారిందంట. ఆ రక్తాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకొని వచ్చారట. అదే సమయంలో గౌరీదేవి రజస్వలైందంట. ఆ తర్వాత ఈ గోరింటాకు చెట్టు వల్లనే నా కూతురికి ఇలా జరిగింది అని వాళ్ళ నాన్నగారు చెట్టును కొట్టేయాలని చూస్తారంట. ఆ సమయంలో గౌరీదేవి చెప్తుందంట, వద్దు నాన్నగారు, ఈ చెట్టు ఈ రోజు నుండి నా పేరు మీదనే ఉంటుంది, తను తన ఆకు ఎవరైతే పింపి వాళ్ళ చేతులకి అలంకరించుకుంటారో అప్పుడు నన్ను తలుచుకుంటారు, ప్రతి ఆడపిల్లకు ఇష్టమైన గోరింటాకు అని పేరు పడిపోతుంది అని ఎన్నో కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి. అలా ప్రతిసారి ప్రతి ఆడపిల్ల కూడా ఇలా గోరింటాకు దొరుకుని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు. అంత మంచి గోరింటాకులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెప్తుంటారండి. ఇది మన గోరింటాకుతో చెప్పుకోవాలంటే అసలు సమయం సరిపోదు, నేనేదో టోపీగా చెప్పాను. మెత్తగా ఈ పోటీలో మొదటి విజేతగా నిలిచిన శ్రీమతి శోభారాణి గారు సాంగ్ రిక్రియేషన్ సూపర్గా చేయడమే కాకుండా గోరింటాకు ప్రాశస్త్యాన్ని కూడా చక్కగా వివరించారు.
అలాగే విజేతలైన సభ్యులు దేవి గారు, వీరవల్లి శ్రీలత గారు, రాజశ్రీ గారు, మీనాక్షి గారు మరియు ఇంద్రాణి గారు కూడా చక్కగా తయారై సాంప్రదాయ పద్ధతిలో సాంగ్ రిక్రియేషన్ చేయడం చాలా బాగుంది. మరి వారి ఓపికని ఉత్సాహాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అందరికి గోరెంటక అంటే చాలా ఇష్టం. ఆషాఢ మాసంలో గోరెంటక పెట్టుకుంటే మనకి ఒంటి సంబంధమైన రుగ్మతలు కానీ ఆరోగ్యపరమైన కానీ అన్ని దూరమవుతాయి. అంతేకాదు ఆడవాళ్ళకి సౌభాగ్యానికి చిహ్నంగా పెట్టుకుంటారు ఇది. అందుకని దీనికి గౌరింటాక్ అంటారు. భాగ్యనగరం మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో గోరెంటక వేడుకను ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి గోరెంటక్తో మాల చేసి వేశాము. అంతేకాదు పోషణ గోరెంటక్ మంచిగా ఉంటుంది. ఇష్టం లేని వారికి గోరెంటక కోసం ఇచ్చాము. మనం గోరెంటక సంబరాలు సెలబ్రేట్ చేసుకుందాం. భాగ్యనగర మహిళా సంఘం ఉపలి గారి ఆధ్వర్యం గుర్తుకొచ్చేది గోరింటాక్ పండుగ. ఆషాఢ మాసంలో అందరూ కంపల్సరీ గోరింటాక్ పెట్టుకుంటారు. ఇంకా గోరింటాక్ గురించి చెప్పాలంటే గోరింటాక్ పార్వతీదేవి ఆశీర్వాదంగా చెప్పుకోవచ్చు. అందువల్లనే కొత్తగా పెళ్ళయ్యే అమ్మాయికి పెళ్లికి ముందే మెహందీ పేరిట గోరింటాక్ ఫంక్షన్ జరుపుతారు. అప్పుడు అందరూ ముత్తైదువులు, చిన్న పెద్ద అందరూ గోరింటాక్ పెట్టుకొని వాళ్ళ దీవెనలను కాబోయే వధువుకి అందజేస్తారు. దానివల్ల ఆ అమ్మాయి ఇసుక సంతోషాలతో తన సంసార జీవితాన్ని గడుపుతుందని, ఆ గౌరీదేవి ఆశీస్సు దొరుకుతుందని నమ్ముతారు. ముందుగా అయితే ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అందరూ దీన్ని పాటిస్తారు. అలాగే మన వామంతో అసోసియేట్ అయి వారి వీడియోల్ని అందజేసి బిఎన్ఎంఎస్ సభ్యులందరినీ నిరంతరం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించే బిఎన్ఎంఎస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఉప్పల నిర్మల గారు, అదే మన నిమ్మకండి, నిజంగా అభినందించాల్సిందే. మించి చెప్పాలంటే హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. బాడీలోని హీట్ అంతా లాగేయడానికి, ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడానికి కంపల్సరీగా మెహందీ పెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి అలాగే విన్నర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.